ఈరోజు వేములవాడ శాసనసభకు జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను వేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిసెంబర్ 7న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా చేతి గుర్తుపైన ఓటు వేసి ఒక్కసారి నన్ను ఎమ్మెల్యే గెలిపించవలసింది. మేము అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 3 సార్లు గతంలో ఎమ్మెల్యేగా ఓడినా మీ వెంటే ఉంటాని గత 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ మీ బిడ్డగా, మీలో సోదరుడిగా, అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా మీ తెరలో నాలుకలాగా ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా, మీ బిడ్డను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్కసారి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా, కాపు బిడ్డగా, బీసీ బిడ్డగా మీ మధ్యలోకి వస్తున్నా. గతంలో ఎంపీపీగా, జడ్పీటీసీగా, దేవాలయం చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మీ మధ్యలో ఉండి అనేక అంశాలను కూడా అనుభవంలో నేర్చుకున్నవాడిగా మీ ముందు నిలబడ్డా అని చెప్పి చెప్తా ఉన్నా. మరి అటువైపు నిలబడ్డటువంటి నాయకుడి గురించి కూడా ఒకసారి ఆలోచించవలసింది కోరుతా ఉన్నా.